5 years. పండ్లల్లో రారాజ్ అనగానే మామిడి పండు అని చెప్తాం. మరి అటువంటి రారాజ్ మనకి ఎప్పుడు దొరికింది? సమ్మర్లోనే దొరుకుతుంది. 365 రోజులు దొరికే రారాజులు అంటే బట్ అంత ఉండవు, గొప్ప టేస్టే ఉండవులే కానీ ఇప్పుడు టేస్ట్ అంటే ఏదైనా. అయితే మీలో చాలామంది ఈ మామిడి పండు పైన తొక్క తీసి తింటూ ఉంటూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పే నిజాలు నిజాలు ఇవంతే. కావాలంటే చెక్ చేసుకోండి డాక్టర్లతో, గూగుల్ని సరే వెతుక్కోండి. ఈ నిజాలు మీకు తెలిస్తే ఆల్రెడీ మామిడికాయ తింటూ చూస్తూ ఉండొచ్చు. తొక్క కింద పడితే తొక్క కూడా తీసుకొని తింటారు మీరు, బట్ అలా చేయొద్దులే. బట్ నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్ తొక్క తీసి పడేయకుండా తొక్కతోనే మీరు తింటారు. నేను సైంటిస్ట్ లాగా విజ్ఞాన ప్రదర్శన చేయను, సైంటిఫిక్ నేమ్స్ అవన్నీ నేను చెప్పను. సింపుల్గా మీ అన్నం, మీ బాబాయో, మీ ఇంట్లో తమ్ముడు అన్న లైక్ ఆవేలో నేను చెప్తా. మామిడి తొక్కలో ఫస్ట్ పాయింట్ అద్భుతమైనటువంటి ప్రోబయోటిక్ ఉంటుంది. అవి మన బాడీలో గుడ్ బ్యాక్టీరియా పెంచుతుంది, దానివల్ల బాడీలో చక్కగా జీర్ణం అవుతుంది అన్నమాట. 1, అంటే చక్కగా మోషన్ అవుతుంది. 2, ఫైబర్ కంటెంట్ చక్కగా బ్రహ్మాండ పుష్కలంగా ఉంటుంది, పీచు పదార్థం. అదేం చేస్తుంది? మనకు ఊబకాయం ఉంటుంది కదా, లావు ఉంటాం కదా, బరువు తగ్గటానికి సాయపడింది. 3, ఇందులో పుష్కలంగా విటమిన్ సి, అంటే రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది అది. విటమిన్ ఇ, మెగ్నీషియం, ఐరన్, అదేవిధంగా కాల్షియం, ఓకే, ఇవి పుష్కలంగా ఉంటాయి. అదేవిధంగా కెరటినైడ్స్, ఫాలినైడ్స్ లైక్ ఇవి కూడా ఉంటాయి. సో ఇందులో ఫస్ట్ వన్ విటమిన్ సి గురించి మాట్లాడతాం. అద్భుతమైన రెసిస్టెన్స్ పవర్ వచ్చింది ఇది. సో రోగ నిరోధక శక్తి డెవలప్ అయ్యేది. విటమిన్ ఇ వల్ల జుట్టు హెయిర్ ఒకటే కదా, సో జుట్టు మన స్కిన్ బ్రహ్మాండంగా ఉంటాయి అన్నమాట. బ్రహ్మాండంగా అంటే వృద్ధాప్య ఛాయలు అనేది స్కిన్లో కనిపించవు. బయట ఉండే వేడి వాతావరణం వల్ల చర్మం ఇబ్బంది పడకుండా నార్మల్ వేలో ఉంటుంది. ఇక స్కిన్ జుట్టుకు సంబంధించి బ్రహ్మాండంగా పెరుగుతాం కావచ్చు, ఊడిపోకుండా ఉండటం చాలా ఉంటుంది అన్నమాట. అండ్ రక్తం గడ్డకట్టే విషయంలో ఐ థింక్ అది విటమిన్ కే అనుకుంటే ఒక అదిలేండి. సో ఈ విటమిన్ ఈ వరకు ఉంచుదాం. తర్వాత ఈ హార్ట్ రిలేటెడ్ చూసుకుంటూ ఉన్నప్పుడు ఈ కెరటినాయిడ్స్ అని ఉంటాయన్నమాట అవి. అండ్ ఊబకాయ రిలేటెడ్ అన్నప్పుడు ఇంటర్లోకి వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్స్ అనుకోవచ్చు, ఓకే. ఇవి వచ్చి ఇంటర్లోకి వచ్చేసి రక్తాన్ని శుభ్రపరిచే విషయంలో కావచ్చు, కొవ్వును కరిగించే విషయంలో కావచ్చు, హార్ట్ దగ్గర ఫ్లక్చుయేషన్స్ని తగ్గించే విషయంలో కావచ్చు, బీపీని కంట్రోల్ చేసి ఉంచుకోవచ్చు, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. తర్వాత క్యాన్సర్ కణాలు ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఈ ఫాలినైడ్స్, తర్వాత ఇంకోటి ఏదో ఉండే కెమికల్ టెర్మినాలజీ ప్రకారం. సో సింపుల్ చెప్పాలంటే ఇవి ఈ మామిడి తొక్కలు తినటం ద్వారా క్యాన్సర్ కణాలు ఉంటాయి కదా, అవి ఒకవేళ మన బాడీలో డెవలప్ అవుతూ ఉంటే అవి ఎక్స్పాండ్ అవ్వకుండా, క్యాన్సర్ కణం అంటే ఏంటి, 1, 2, 2, 4, 4, 8, 8, 16, 16, 32 లైక్ ఇలా మొత్తం డబల్ అవుతూ ఉంటాయి. ఆ క్యాన్సర్ కణం యొక్క వృద్ధిని కంట్రోల్ చేస్తాయి. పెద్దపే క్యాన్సర్ కావచ్చు, రిమైనింగ్ బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, లైక్ ఇలా. సో క్యాన్సర్ కణాల యొక్క వృద్ధిని నిరోధిస్తాయి, హార్ట్ రిలేటెడ్ ఫంక్షనింగ్ బెస్ట్ వేలో చేస్తుంది, బరువును తగ్గిస్తాయి, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, జుట్టు వెంట్రుకలు బ్రహ్మాండంగా ఉంటుంది, అండ్ రెసిస్టెన్స్ పవర్ బ్రహ్మాండంగా డెవలప్ చేసి పెడుతుంది, జీర్ణశక్తి బాగుంటుంది. ఇంకేం కావాలి చెప్పండి, ఇన్ని ఉన్నగా. సో మామిడి తొక్కలు తీసేయకండి. ముఖ్యంగా పండిన మామిడికాయ తొక్క ఉండేది అది ఇంకా సూపర్. అసలు పచ్చి మామిడికాయ తొక్కేటు కొంతమంది తీస్తారు, కొంతమంది తీయకుండా తింటారు, తీయకుండా తినండి అది కూడా. ఇక ఇప్పుడు మరి ఎక్కడో కొంచెం నెగిటివ్ కూడా ఉండిదిగా అది ఉందో ఏంటంటే, ఈ మామిడికాయలకు సంబంధించి మందులు పెట్టి పండేయటం కానీ, కెమికల్స్ కొట్టి చెట్లకి సంబంధించి పురుగు పట్టుకుండా ఉన్నప్పుడు చేయటం కానీ, దీనివల్ల ఏమైందంటే ఈ పైన లేయర్ ఉంది కదా మామిడి తొక్క, ఆ తొక్కలు ఈ కెమికల్స్ ఉండిపోతుంటాయి. ఈ కెమికల్స్ ఉన్నప్పుడు ఏమైందంటే మనం తింటున్నప్పుడు మ్యాక్సిమం మీరు తినేటప్పుడు తొక్క విడిగా అస్సలు తినొద్దు, కాయతో పాటే తొక్క కూడా నవ్విలేసేయండి. అలా నవ్వులుతున్నప్పుడు కూడా మీకు ఎక్కడో చేదు కొడుతుందనుకోండి, అప్పుడు ఆ తొక్క తీసి పడేసేయండి. చేదు కొడుతుందంటే దాని కెమికల్ ఇంకా ఉన్నట్టు అర్థం దానిలో, అదర్వైజ్ నార్మల్గానే హ్యాపీగా తినేచ్చు. తర్వాత విడిగా తొక్క తింటే ట్రై చేయకండి, బాగోదు అసలు, రుచి పచ్చి లేకుండా ఉండిద్ది, అండ్ మోర్ కొంచెం ఇబ్బందిగా ఉండిద్ది. సో మామిడికాయకి, బాగా పండిన కాయకి తొక్కతోనే హ్యాపీగా తినేసేయండి. ఇప్పుడు నేను చెప్పిన ఏమైతేనే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, ఆ తర్వాతే మీరు పాటించండి.